అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారాలు పోటాపోటీగా జరుగుతున్న తరుణంలో వైఎస్ఆర్సీపీ తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా 27వ వార్డు నుండి పోటీ చేస్తున్న నాగేంద్రమతో మా హిందూపురం ఇన్‌చార్జ్ ఫేస్ టు ఫేస్ వీడు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ 27వ వార్డు నాగేంద్రమతో మనం మాట్లాడదాము. ఇక్కడ ప్రధానంగా సమస్యలు ఏముండాయి, ఆ సమస్యలు ఎలా తీర్చబోతున్నారు వీళ్ళు, దీని గురించి నాగేంద్రమతోనే మాట్లాడదాం. మేడం చెప్పండి, ఇప్పుడు ప్రధానంగా మీ వార్డులో ఏం సమస్య ఉంది, ఆ సమస్య ఏం ఎలా తీర్చబోతున్నారు మీరు? అంబేద్కర్ నగర 27వ వార్డు అభ్యర్థి నాగేంద్రమ్మను అధిష్టానము 27వ వార్డు అభ్యర్థిగా నిర్ణయించి మాకు నమ్మకంతో టికెట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మా వార్డు ఇంతకుముందు 20 సంవత్సరాల అభివృద్ధి కాలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ నాకు మా సహోదరులంతా వాళ్ళ భుజాల మీద వేసుకొని నాకు గెలుపుకు కృషి చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా యూత్కు చాలా ప్రాబ్లంగా ఉన్నారు. అమ్మాయిలు అయితే ఏమి నేను ప్రధానంగా అడిగేది ఏమంటే ఇప్పుడు మీ వార్డులో ప్రధానంగా సమస్యలు ఏముండాయి దాని గురించి చెప్పండి. ప్రధాన సమస్యలు అంటే మొదటి సమస్యగా అనారోగ్యాలు బారిన పడుతున్నారు, ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు. లేడీస్ కూడా టాయిలెట్కి వెళ్ళడానికి మెయిన్, ఎందుకంటే బూడమ పెద్దది వేసినా కూడా కొంచెం దురాక్రమణ అయ్యి చాలా మట్టుగా వాళ్ళకి అనారోగ్య పాలు పడుతున్నారు చిన్నపిల్లలు. అది ఫస్ట్ ఆరోగ్యం ఉంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండాలి ఫస్ట్, మళ్ళీ చదువు. ఈ రెండింటికి జగనన్న మంచి పెద్దపీట వేస్తున్నారు కాబట్టి మా వాళ్ళకి ఇంకా నవరత్నాల పథకంలో ఇంకా ఏమేమి రావాలి అవన్నీ కూడా మేము కౌన్సిలర్గా కూర్చొని మరి చైర్మన్ కూడా మా అభ్యర్థి అవుతారు కాబట్టి ప్రతి చోట కూడా మా పార్టీనే వస్తాను కాబట్టి అభివృద్ధి పనులు అట్లా ఉన్నాయి కాబట్టి నాకు ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని మా ప్రజలను కోరుకుంటున్నాను. చేస్తారు కూడా, ఆరోగ్యం బాటే ఇంట్లో చదువు ఉంటేనే అన్ని ఇంట్లోనూ కూడా ముందుంటాం బట్ ఇంతకుముందు సరిగా ప్రతకాలు రాలేదు కాబట్టి ఇక్కడి నుంచి నన్ను గెలిపిస్తే మాకు. అంటే నేను చెప్పేది ఏమిటంటే గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నది కానీ డెవలప్మెంట్ అనేది జరగలేదని మీరు చెప్తున్నారు. కానీ మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది, అదే మున్సిపాలిటీ కూడా కైవసం చేసుకుంటే ఖచ్చితంగా మేము అభివృద్ధి చేస్తామని మీరు చెప్తున్నారు. దీనిపైన ప్రధానంగా ఇక్కడ డ్రైన్ సమస్య ఉంది, 35 సంవత్సరాల నుంచి తీరలేదు. కానీ ఇక్కడ స్లమ్ ఏరియా, అందరూ పేద మధ్యతరగతి వల్లే ఉండేది. కానీ ఇక్కడ సమస్య దోమలు కాటు కావచ్చు, ఏదైనా కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, రోడ్లు వెడల్పు కావచ్చు, ప్రతి ఒక్కటి సమస్య ఉంది. ఆ సమస్యలన్నీ తీర్చబోతున్నారు అంటున్నారు, ఇంతే కదా అంటున్నారు. అదే విషయము మీ ప్రజలకు చెప్పండి. మా వార్డు ఓటర్ మహాశైలకు నా మీద నమ్మకంతో నా వెంట ఉన్న మా సహోదరి సహోదరులు తల్లిదండ్రులు మరి ప్రతి ఒక్కరికి నా యొక్క వందనాలు. ఇంతకుముందు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా మనకు అభివృద్ధి అనేది జరగలేదు. స్లమ్లేకి మెయిన్ స్లమ్లేకి వచ్చిన నాయకులేదు. కానీ ఈరోజు మన ఇక్బాల్ సారు లెజెండ్ ఆయన వచ్చి స్లమ్లేక అక్కడ నేతానగర్లో కూడా వచ్చి డ్రైనేజ్ సిస్టాన్ని ఆయన చూశారు కల్లారా చూసి ఇది నేను తప్పకుండా రేపేమో అప్పుడే కమిషనర్ ఫోన్ చేశారు. ఆయన వర్క్ ఇప్పుడే జరుగుతుంది కాబట్టి అట్లా నిజంగా చేసే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు మన ఊరికి వచ్చారు కాబట్టి మనకు కూడా పనులు అవుతాయి. ఆయన మినిస్టర్ హోదాలో మనకు వస్తున్నారు కాబట్టి మున్సిపాలిటీ కూడా కైవసం చేసుకొని చైర్మన్ అభ్యర్థి అయితే మనం ఇంకా అభివృద్ధి అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఓటరు ఫ్యాన్ గుర్తుకే వేయాలి, పక్కకు చూడొద్దండి, వేరే మాటలు వినకుండా అత్యధిక మెజార్టీతో వన్ సైడ్ కావాలని మా హిందూపురం 27వ వార్డు అభ్యర్థిగా నేను కోరుకుంటున్నా. అవుతుంది, చేస్తారు మా ప్రజలను కూడా నేను నమ్ముతూ ప్రతి ఒక్కరికి నాతో వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుతున్నారు. అత్యధిక మెజార్టీతో 27వ వార్డు నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొందని ఆశిస్తున్నారు. అందరూ వీళ్ళకి సహకరించి ఈ 27వ వార్డు అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నారు. ఇట్లో కెమెరామెన్ జావిత్తో జబీ హిందూపూర్.